ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి 20వ తేదీ, శ్రీ శోభకృతునాం సంవత్సరం, మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మంగళవారం, తిథి ఏకాదశి. 12:04 వరకు. నక్షత్రం ఆరుద్ర. 12:22 వరకు. అమృతకాలం లేదు. వర్జ్యం రాత్రి 2:58 నుంచి 4:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:50 నుంచి 9:43 వరకు. తిరిగి రాత్రి 10:57 నుంచి 11:49 వరకు. రాహుకాలం 3:00 నుంచి 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:38 సూర్యాస్తమయం సాయంత్రం 6:15. ఈరోజు విశేషం భీష్మ ఏకాదశి. మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణు ప్రీతికరమైన మహాపర్వం. ఈ రోజున నారాయణార్చన, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, జప ఉపవాసాదులు విశేష ఫలాలను ఇస్తాయి. భీష్మ నిర్యాణంతరం వచ్చిన ఏకాదశి కనుక ఈ భాగవత శిఖామణి పేరున ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు. గంగామాత స్త్రీ రూపంలో గర్భధారిణి అయి వసువులను కుమారులుగా కన్నది. అలా వాళ్ళు మనుష్యులై జన్మించారు. జలరూపంలో ఆమె వాళ్లను మళ్లీ తనలోకి తీసేసుకుంది. అంటే గంగాదేవి జగన్మాత స్వరూపిణి కాబట్టి ఆమె గర్భావాసాన జన్మించిన తర్వాత ఎవరికీ పాపం అనేదే ఉండదు. అయితే ఏ కారణం చేతనూ ఆమె గర్భాన 8వ వాడుగా జన్మించిన భీష్ముణ్ణి ఆమె గంగలో పారవేయబోతుంటే ఆమె భర్త అయిన శంతన మహారాజు ఆమెను వారించాడు. అందుకని ఆ పిల్లవాడిని ఆయననే పెంచుకోమని అప్పగించి ఆమె వెళ్ళిపోయింది. అలా శంతనుడి చేత శాప విముక్తుడు కాకుండా నివారించబడిన భీష్ముడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయన బోధించిన విజ్ఞాన సంపద, ఆయన బోధించిన ప్రతివాక్యం అనాది కాలం నుంచి వచ్చినటువంటి సత్యానికి అతి సన్నిహితంగా ఉంటుంది. సత్యాన్ని అది ధరించి ఉంటుంది. భారత యుద్ధంలో 11 రోజులు యుద్ధం చేసి గాయపడి అంపశయ్యపై పరుండి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూస్తున్న భీష్ముణ్ణి చూడడానికి యుద్ధానంతరం కృష్ణుణ్ణి తోడ్కొని పాండవులు వస్తారు. ఆ సందర్భంలో శ్రీకృష్ణుణ్ణి చూసి భీష్ముడు చేసిన స్తుతిలో భాగం ఈ పద్యం. శ్రీకృష్ణ పురస్సరులై పాండవులు భీష్ముని దగ్గరకు వచ్చిన సమయంలో అనేక రాజర్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులు శిష్య సమేతంగా వచ్చారట. అసలు భారతంలో భీష్మునిది ఒక ప్రత్యేకమైన పాత్ర. శీలంలోనేమి, శౌర్యంలోనేమి, నీతిలోనేమి, నిష్టలోనేమి, భీష్మునికి సాటి భీష్ముడే. చిన్నతనం నుంచి ఆయన త్యాగపురుషుడే. తండ్రి కోసం స్వసుఖాన్ని, రాజ్యాన్ని అన్నీ వదులుకున్నవాడు భీష్ముడు తప్ప మరొకడు లేడు. యయాతి పుత్రుడైన పూరుడు తండ్రి చేత అడగబడి కొంతకాలం పాటు తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించాడు. కానీ భీష్ముడు తనంతట తానే తండ్రి సుఖం కోసం తన వారసత్వ హక్కైన రాజ్యాన్ని త్యాగం చేయడమే కాక భవిష్యత్తులో తన మాట తన సంతానం ఉల్లంఘిస్తారేమో అన్న అనుమానం వెలిబుచ్చబడినప్పుడు వివాహాన్నే వద్దనుకున్నాడు. తన తమ్ముళ్ళు చనిపోయిన తర్వాత కూడా తన భీషణ ప్రతిజ్ఞకు కారణమైన సత్యవతీదేవి స్వయంగా ఆజ్ఞాపించినా తన ప్రతిజ్ఞను భంగం చేయడానికి భీష్ముడు అంగీకరించలేదు. 58 రోజులు అంపశయ్యపై పవళించి ఉత్తరాయణ పుణ్యతిథి కోసం వేచి చూస్తున్న భీష్ముణ్ణి చూసేందుకు శ్రీకృష్ణుడు వచ్చాడు. అందుకు అమితానందం పొందిన భీష్ముడు శ్రీమన్నారాయణుణ్ణి 1000 నామాలతో కీర్తించాడు. అదే ఇంటింటా భక్తి ప్రపత్తులతో పారాయణం చేసే విష్ణు సహస్రనామం. అనంతర కాలంలో రాజ్యపాలన చేయవలసి ఉన్న ధర్మరాజును ఉద్దేశించి రాజనీతి అంశాలను బోధించాడు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడిచ్చిన సమాధానమే విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం. మాఘశుద్ధ అష్టమి నాడు పరమపదించాడు. మాఘశుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుని ఆత్మ శ్రీకృష్ణునిలో లీనమైంది. భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి, మహాఫల ఏకాదశి, జయ ఏకాదశి అని అంటారు. విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా భీష్మ ఏకాదశి నాడు కనుక విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. భోగభాగ్యాలు కలుగుతాయి. సర్వ పాపాలు హరిస్తాయి. పుణ్యగతులు లభిస్తాయి. అంతేకాకుండా గ్రహదోషాలు, నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తే చాలు,
అన్నింటి నుంచి విముక్తి పొందడమే కాకుండా అన్నింటా విజయం సాధిస్తారని మన పురాణాల ద్వారా తెలుస్తోంది. ఒకవేళ విష్ణు సహస్రనామం కనుక పారాయణం చేయలేకపోతే కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనే శ్లోకాన్ని 3 సార్లు ఉచ్చరించినట్లయితే అంతే ఫలితం కలుగుతుందని వివరించాడు. ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అవకాశం లేకపోతే శ్రీరామ రామ శ్లోకాన్ని 3 సార్లు భక్తిగా జపించండి. ఈ భీష్మ ఏకాదశి రోజున నరసింహ కళ్యాణం చేయిస్తారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం, సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, యాదగిరిగుట్ట, భద్రాచలం, సీతారాముల వారి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేస్తారు. కాబట్టి మీకు ఈ ఆలయాలకు వెళ్లడం కుదరకపోతే మీ దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి, మంచి జరుగుతుంది. వీలు కాని వారు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసినా మంచిది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాశుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది, మంచి సమయం, ముఖ్య కార్యాలు త్వరగా పూర్తవుతాయి, ఉద్యోగపరంగా స్థిరమైన ఫలితం ఉంటుంది, వ్యాపారంలో అనుకూలత ఉంటుంది, ఆపదలు తొలగుతాయి, ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయండి, అదృష్ట యోగం ఉంది, బంధుమిత్రుల ద్వారా మేలు జరుగుతుంది, ఆరోగ్యం జాగ్రత్త, రుణ సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి, ఉద్యోగం మారడం కన్నా ఉన్న ఉద్యోగంతోనే మీకు మేలు జరిగే అవకాశం ఉంది. మీరు అవివాహితులైతే మీకు కానీ మీ పిల్లలుంటే వారిలో ఒకరికి కానీ మంచి పెళ్లి సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి. దూర ప్రాంతానికి స్థానచలన యోగం ఉంది. ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్య సాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఎవరికి హామీలు, ఉచిత హామీలు ఇవ్వకూడదు. దూర ప్రయాణాలు ఆశించిన ప్రయోజనాలు కలిగిస్తాయి. ప్రేమికురాల మీద బాగా ఖర్చు చేస్తారు. ఈరోజు నూతన ఉద్యోగాన్వేషణ ఫలిస్తుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత ఏర్పడుతుంది. వస్తులాభాలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు శ్రేయోభిలాషుల సలహాలతో ముందడుగు వేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహన యోగం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఇష్టదైవాన్ని స్మరించండి. ప్రశాంతమైన జీవనం లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం పర్వాలేదు, నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. తలచిన పనులు పూర్తవుతాయి. కొందరు స్నేహితులు మీకు వ్యతిరేకమవుతారు. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు. ఐటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. కార్యసిద్ధి ఉంది. ఉద్యోగం అనుకూలం. బుద్ధిబలంతో విజ్ఞానాలను అధిగమించండి. అధికారుల ద్వారా మేలు జరుగుతుంది. కొన్ని విషయాల్లో నిదానంగా విజయం వరిస్తుంది. వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. మొహమాటం పనికిరాదు. సుఖ సౌభాగ్యాలు ఉంటాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన చింతన ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాల సుఖాన్ని పొందుతారు. బంధువర్గంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. స్నేహితురాలతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఈ రాశి వారు ఆప్తుల నుంచి ధనలాభం పొందుతారు. బంధువులతో సఖ్యతగా ఉంటారు. విలువైన వస్తువులు కొంటారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ముందుకు సాగుతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆసక్తికరమైన సమాచారం అంది ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఇంట బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. సోదరులు సోదరీమణులతో విభేదాలు తీరుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. సూర్యస్తుతి మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట యోగం గోచరిస్తుంది. మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఈ కారణంగా మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి.
ఇంట్లో శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసరపు వ్యయ ప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూర్ఖంగా ధనలాభం ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. తిప్పట ఎక్కువగా ఉంటుంది. కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి. స్నేహితురాలు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ రాశి వారు వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్తు లాభాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగ యోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. కొన్ని ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీలోని కళా నైపుణ్యత వెలుగులోకి వస్తుంది. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలను అధిగమిస్తారు. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలం. ప్రయత్నాల్లో విజయం ఉంటుంది. ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి. ఆర్థిక స్థితి మధ్యమం. దగ్గరి వారి సూచనలు తీసుకుంటూ ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి. ఆనందించే అంశాలు ఉన్నాయి. కుటుంబ పరంగా కలిసి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో అడపాదడపాట ఆటంకాలు ఎదురవుతున్నా లక్ష్యాలు పూర్తి చేస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చులకు కోత విధించండి. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలను ఇస్తాయి. గ్రహ సంచారం వల్ల మధ్య మధ్య అనారోగ్య బాధలు తప్పవు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అంతేకాదు, చేతికి డబ్బు అందుతుంది. నూతన వస్తు ఆభరణాలు సేకరిస్తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. కొత్త పనులను ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు నూతనోత్సాహం అందుతుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. అనుకున్న పనులు మరింత సజావుగా పూర్తి చేస్తారు. కొన్ని అభియోగాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. గృహం, వాహనాలు కొంటారు. తరచూ శివార్చన చేయించండి. ఆంజనేయ స్వామిని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం, శ్రమ పెరుగుతుంది. ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇక రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. కొత్త ప్రయత్నాలకు, కొత్త నిర్ణయాలకు ఇది అనుకూలమైన సమయం. అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి. అదృష్టవంతులవుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నత స్థితి గోచరిస్తుంది. 10 మందికి ఆదర్శవంతులుగా నిలుస్తారు. కొందరికి మీ వల్ల మేలు కలుగుతుంది. భూ గృహ విషయాల్లో పురోగతి ఉంటుంది. మిత్రులతో సంతోషాన్ని పంచుకుంటారు. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. దగ్గరి బంధువుతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పర్వాలేదు. స్నేహితురాలిపై ఖర్చు పెరుగుతుంది. నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం పొందుతారు. వాహన యోగం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పురోగతి లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. బంధువులతో అకారణంగా విభేదాలు తలెత్తే సూచనలు గోచరిస్తున్నాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆంజనేయ స్వామిని స్మరించండి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి. ఈ రాశి వారు ఈరోజు శుభ ఫలితాలు చూస్తారు. అవరోధాలను సునాయాసంగా దాటుతారు. సకాలంలో బాధ్యతలను నిర్వర్తిస్తే కార్యసిద్ధిని పొందుతారు. ఉద్యోగం మారే ప్రయత్నం చేస్తే 1-2 సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది. ఉన్న ఉద్యోగంలోనే కొనసాగడం మంచిది. కొత్త ప్రయత్నాలు ఆశించినంతగా ఫలవంతం అవుతాయి. అధికారుల వల్ల శ్రమ ఉంటుంది. చేపట్టిన కార్యాలు విజయాన్ని ఇస్తాయి. ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించండి. వివాదాల జోలికి పోవద్దు. ఇష్టదైవాన్ని ధ్యానిస్తే మేలు జరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. చికాకులు ఉంటాయి. ఈరోజు ఓర్పుతో ఉండండి. అన్నీ సర్దుకుంటాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడడం మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు తొలగుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.
బయట వారితో వైరం కలిగే అవకాశం ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థులకు చాలా వరకు పర్వాలేదు. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగువేయాలి, లేదంటే ప్రేమ వ్యవహారాలు ఫలించవు. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పనుల్లో విజయం. సన్నిహితులతో తగాదాలు నెలకొంటాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ప్రత్యర్థులను ఆకట్టుకుంటారు. పనులు చకచకా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వాహన యోగం కలుగుతుంది. మిత్రులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. శుభకార్యాలపై మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. ఇష్టదైవ స్మరణ మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక స్థితి బాగుంటుంది. అనుకున్న పనులు సకాలంలో అవుతాయి. ఉద్యోగంలో కీర్తి పెరుగుతుంది. ఆటంకాలు ఉన్నా ఓర్పుతో లక్ష్యాన్ని చేరగలరు. తెలియని వ్యక్తులతో జాగ్రత్త. బాధ్యతాయుతంగా ప్రవర్తించి నలుగురికి ఆదర్శప్రాయులవుతారు. సమాజంలో ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. ఒక శుభం జరుగుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగకపోవచ్చు. సన్నిహితుల్లో ఒకరిని నమ్మించి మోసం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయ స్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. ఉద్యోగం నిలకడగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలను కొత్త నిర్ణయాలను ఒకటికి రెండు సార్లు పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండడం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తే అనారోగ్య బాధలు ఉండవు. జాగ్రత్తగా మెలగడం మంచిది. దగ్గరి బంధువులు శుభకార్యంలో పాల్గొంటారు. సంతానానికి సంబంధించి తీపి కబురును అందుతుంది. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. స్నేహితురాలితో విహారయాత్రలు చేస్తారు. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో మంచి ఫలితాలు అందుకుంటారు. ముఖ్య పనులు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. బంధువులు మిత్రులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత బాకీలు కొన్ని వసూలవుతాయి. సూర్య నమస్కారం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. కానీ కుటుంబ సంబంధమైన సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అనుకోని సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. బంధుమిత్రులు సహాయం చేస్తారు. ముఖ్య కార్యాల్లో విజయం ఉంటుంది. కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. ఉద్యోగంలో ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. స్థిరత్వం వస్తుంది. వెతుకుతున్నది ఒకటి దొరుకుతుంది. వ్యాపారంలో సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. తెలియని ఆటంకం అశాంతిని కలిగిస్తుంది. ప్రయత్నిస్తే పెళ్లి సంబంధం కుదరవచ్చు. మంచి పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి, డాక్టర్లకు అనుకూలమైన సమయం. భార్యాపిల్లలతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. స్నేహితురాలితో సరదాగా తిరుగుతారు. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. పాత బాకీలు కొన్ని వసూలవుతాయి. నిరుద్యోగుల యత్నాలు సఫలం. విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు కలుగుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పనులు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. బంధువులు మిత్రులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. సూర్య నమస్కారం మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు అంతా మంచే జరుగుతుంది. కానీ అది మీరు అనుకుంటున్నట్లు జరగకపోవచ్చు. ఊహించని స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కుటుంబ ఆస్తుల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. అనవసరపు పరిచయాలతో ఇబ్బంది పడతారు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం జరగకుండా జాగ్రత్త పడడం మంచిది. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. రియల్ ఎస్టేట్ వారికి, లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి శుభవార్త అందుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సోదరులు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆంజనేయ స్వామిని తలుచుకుంటే సంకల్పం నెరవేరుతుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మధ్యమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి.
ఈ రాశి వారికి ఈరోజు ఇంట బయట సమస్యలు ఎదురవుతున్నా పట్టుదలతో అటు ఉద్యోగంలోనూ ఇటు ఆర్థికంగానూ నిలదొక్కుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఏలినాటి శని కారణంగా కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. బంధుమిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. మానసిక ఆందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసరపు నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు. ఎవరికీ హామీ ఇవ్వవద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. స్నేహితురాలతో కొద్దిగా ఇబ్బందులు తలెత్తవచ్చు. ఈరోజు నూతన పరిచయాలు పెరుగుతాయి. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. ఆస్తి లాభం ఉంది. పాత మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలిస్తాయి. పనుల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యతిరేక పరిస్థితులు కూడా అనుకూలంగా మార్చుకుంటారు. సూర్య నమస్కారం మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఇష్ట కార్యసిద్ధి ఉంది. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో మేలు జరుగుతుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. ధనలాభం ఉంది. పనుల్లో ఒత్తిడిని తగ్గించుకోవాలి. విజ్ఞానాలను అధిగమిస్తారు. మీ మంచితనం మిమ్మల్ని కార్యోన్ముఖుల్ని చేస్తుంది. ధర్మ మార్గంలో పైకి వస్తారు. 10 మందికి మేలు చేస్తారు. కుటుంబం విషయంలో అభివృద్ధిని సాధిస్తారు. ప్రమోషన్ లేకుండానే బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మీరు బాగా నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. బంధువులతో ఇబ్బందులు తలెత్తుతాయి. తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల మర్యాద మన్ననలు పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. శుభకార్యంలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఎదురుచూపులు తప్పవు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది. ఇంట్లో ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. పరపతి పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో ఎదురుండదు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ అంచనాలు ఈరోజు కొన్ని నిజమవుతాయి. ఆత్మీయుల సలహాలను స్వీకరిస్తారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. వాహనాలు గృహం కొనుగోలు చేస్తారు. ఇష్ట కార్యసిద్ధి ఉంది. వ్యాపారంలో మేలు జరుగుతుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. ధనలాభం ఉంది. పనుల్లో ఒత్తిడిని తగ్గించుకోవాలి. విజ్ఞానాలను అధిగమిస్తారు. మీ మంచితనం మిమ్మల్ని కార్యోన్ముఖుల్ని చేస్తుంది. ధర్మ మార్గంలో పైకి వస్తారు. 10 మందికి మేలు చేస్తారు. కుటుంబం విషయంలో అభివృద్ధిని సాధిస్తారు. సూర్యస్తుతి శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. ఒక ప్రయత్నం ఫలిస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. ఈర్ష్యాపరుల వల్ల శ్రమ పెరుగుతుంది. శాంతంగా ఆలోచించండి. సమయం అనుకూలంగా ఉంది. పలు మార్గాల్లో పైకి వస్తారు. తగినంత మానవ ప్రయత్నం చేయండి. వ్యాపారపరంగా జాగ్రత్త అవసరం. దగ్గర వారి సలహాలు తీసుకోండి. నిరుద్యోగులు చిరుద్యోగం సంపాదించుకుంటారు. వ్యాపారుల ప్రయత్నాలు ఫలిస్తాయి. తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన ఆర్థిక సహాయం అందుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు తప్పకపోవచ్చు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థులకు బాగుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు బాగా పెరిగి మధ్య మధ్య అనారోగ్యాలు చికాకు కలిగిస్తాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే ఉద్యోగం మారే ప్రయత్నాలను చేయడం ఉత్తమం. మిత్రుల నుంచి సహాయం అందుతుంది. ఆస్తి వివాదాలు తీరుతాయి. వృత్తి వ్యాపారాలలో పురోభివృద్ధి ఉంటుంది. కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. పరపతి పెరుగుతుంది. ప్రముఖుల నుంచి శుభవార్తలు అందుతాయి. వాహనాలు భూములు కొంటారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కాంట్రాక్టులు అనుకోకుండా దక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ నిర్ణయాల కోసం బంధువులు ఎదురుచూస్తుంటారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. శివారాధన మనోబలాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.